అంటే అక్కడక్కడ కొద్ది చోట్ల అనిపిస్తుంది, బట్ ఎక్సెప్ట్ ఫర్ దాట్ వెరీ వెరీ నైస్ 100%. ఫస్ట్ పార్ట్ లో ఫారెస్ట్ ఉంటే సెకండ్ పార్ట్ లో వాటర్ ఉంది. అదొక బెంచ్ మార్క్ అంతే, జేమ్స్ క్యామరన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక బెంచ్ మార్క్ అంతే చెప్పుకోవాల్సింది. ఇక అవతార్ అనేది ఒక బెంచ్ మార్క్స్ అనేది మనం వాటి తీసేది లేదు పెట్టేది లేదు కంపల్సరీ. సూపర్ గ్రాఫిక్స్, సూపర్ స్టోరీ, ఫ్రెండ్షిప్ కావచ్చు, అఫెక్షన్, లవ్ కావచ్చు, ఫ్యామిలీ డ్రామా కావచ్చు, అన్ని అన్నీ ఉన్నాయండి. సూపర్ ఉంది, అది చెప్పేది. 3D ఇలాంటి సినిమాలు మనం 2D చూడొద్దు, 3D చూడాల్సిందే. ఇంకోటి ఏంటంటే నాకు ఒక లార్జ్ స్క్రీన్లో సీట్ దొరకదని చెప్పి ఒకటే చిన్న మైనస్, కానీ లార్జ్ స్క్రీన్లో చూస్తే ఇంకా హైలైట్ అది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రీ అయినప్పుడు లార్జ్ స్క్రీన్లో చూద్దామని చెప్పి ఫిక్స్ అయింది. స్టోరీ అండి అది, లాగా స్టోరీ, ఆ స్టోరీ కంటిన్యూ కాబట్టి మీరు ఎక్కడ సీన్ కట్ చేసినా కానీ ఆ స్టోరీ కంటిన్యూ మిస్ అవుతుంది. ఆ లాగ్ అనేది కాదు, లాగ్ ఉండాలి అంటే ఆ స్టోరీ కాబట్టి లాగ్ అనేది ఉండదు, కంపల్సరీ ఉండాలి సినిమా. చెప్తా అండర్ వాటర్ మనం ఒక లిటరల్లీ వన్ సీన్, ఒక సీన్లో అయితే సముద్రంలో ఇంకో సముద్రం అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది నాకైతే. అది తర్వాత కెమెరాని తిప్పి చూపించింది కాబట్టి హైలైట్ వచ్చింది. గ్రాఫిక్స్ మాత్రం అది అసలు చెప్పను అసలు లేదు, సూపర్ మూవీ, సూపర్ అండి. అది రేటింగ్ 5/5, 4.8 తగ్గేది లేదు, 4.8, 4.5/5 కూడా వచ్చు. గ్రాఫిక్స్ అయితే 100/100 అంతే, అంత కొంచెం ల్యాగ్ అనేది ఉంది కాబట్టి ఆ స్టోరీ కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి గ్రాఫిక్స్ మాత్రం సూపర్, అది ఇక మనం చెప్పేది లేదు.